అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూల్చివేతలను తీవ్రంగా బాధించాయన్నారు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. 7 ఎకరాలు లీజుకు తీసుకొని స్పోర్ట్స్ విలేజ్ నిర్మించామన్నారు పల్లం రాజు. అయితే ఆ యొక్క ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ పూర్తిగా కూడా పల్లం రాజు తమ్ముడు ఆనంద్గా తెలుస్తోంది. ఆనంద్ ఇదంతా కూడా ఆనంద్ది ఈ యొక్క స్పోర్ట్స్ విలేజ్ మొత్తం కూడా. అయితే ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్ లో ఉంది. ఈ మధ్య కాలంలో హైడ్రా అక్రమాలకు సంబంధించి అయితే అక్కడ లీజ్ ఉన్నా, ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నా, ఏది ఉన్నా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంటే కనుక డెఫినెట్ గా కూల్చాల్సిన ఒక నిర్ణయంతో ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో, చెరువులని కాపాడాల్సిన బాధ్యతతో ముందుకు వెళ్తుందో, ఆ దిశగానే ఈ మధ్య కాలంలో కూల్చివేతల్లో ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ కూడా ఒకటి. కానీ పల్లం రాజు ట్వీట్తో ఈ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ సంబంధించిన అంశం మరోసారి తెరమీదకి వచ్చింది. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ పల్లం రాజు తమ్ముడు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తమ్ముడు ఆనంద్ది. సో ఈ నేపథ్యంలోనే బఫర్ జోన్లో ఉంది. హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళి కూల్చివేశారు. ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్లో ఉంది అది. ఇక 10 రోజుల కిందటే ఈ కూల్చివేత ప్రక్రియ జరిగిపోయింది. కానీ తనకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఈ కూల్చివేతలపై రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పుబట్టారు పల్లం రాజు. ఒకసారి ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం. మంగపాటి పల్లం రాజు ఆయన ట్వీట్ చేశారు. ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ఓఆర్ఓ హ్యాస్ బీన్ ఆపరేషనల్ సిన్స్ 2015 ఎంటైర్లీ ఫండెడ్ త్రూ మై బ్రదర్ ఆనంద్స్ హార్డ్ అండ్ మనీ. సో 2015 నుంచి కూడా ఆచరణలో ఉంది. అప్పుడు ఆపరేషన్ నుంచి అక్కడ పూర్తి స్థాయిలో విధి విధానాలు స్టార్ట్ అయిపోయాయి. అయితే అది పూర్తిగా నా తమ్ముడు ఆనంద్ యొక్క స్వకష్టం, సొంత ఆయన అక్కడ పూర్తిగా కూడా తన సొంత చేతులతో కష్టపడి ఎంచుకున్నటువంటి ధనంతోనే ఆ పైసలతోనే ఆయన అక్కడ నిర్మాణం చేపట్టారంటూ కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఆయన ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ ది విలిఫికేషన్ ఆఫ్ ఎ క్లీన్ రికార్డ్ ఆఫ్ 3 జనరేషన్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. 3 జనరేషన్ల యొక్క ప్రజా జీవితంలో నా మీద ఒక మచ్చ పడింది, తను చాలా బాధ వేస్తోంది, బాధించింది అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. కిందే ఎక్స్ట్రీమ్లీ పెయిన్డ్ బై ద డిమాలిషన్ ఆఫ్ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్, ఎ ప్యాషనేట్ స్పోర్ట్స్ వెంచర్ బై మై బ్రదర్ ఆనంద్ ఇన్ 7 ఎకర్స్ ఆఫ్ లీజ్ ల్యాండ్. డెమాలిషన్ డన్ వితౌట్ నోటీస్ అండ్ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రియర్ పర్మిషన్స్ అండ్ క్లియరెన్సెస్. సో ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా పూర్తిగా మా యొక్క నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇది చాలా బాధేసిందంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుపట్టుకొచ్చారు ఆయన. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, సో సుమారుగా ఈ ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ కూల్చివేసి సుమారుగా 10 రోజుల పైబడి కావస్తోంది. సో తాజాగా ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 29 ట్వీట్ చేశారు, అంటే మొన్న 2 రోజుల క్రితమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్తో మరొకసారి ఆసక్తి రేపుతోంది. సో ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ బఫర్ జోన్లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి కూల్చివేశారు. సో తాజాగా ఈ ఆయన కూడా ఆ ట్వీట్ చేసిన పల్లం రాజు కూడా కాంగ్రెస్ నేత కావడం చర్చనీయాంశం అవుతోంది. సో ఈ ట్వీట్పై ఏ రకంగా రాజకీయంగా చర్చ కొనసాగుతుంది మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఎస్ మనోజ్, అంటే మొత్తంగా చూస్తే ఇప్పటికీ రేవంత్ రెడ్డి కూడా దీనిపైన అంటే దీనిపైన కామెంట్ చేశారు. మొట్టమొదటిగా కూల్చివేతల్లో కాంగ్రెస్ నేతల కూల్చివేతలు జరిగాయి. స్పోర్ట్స్ విలేజ్ హైడ్రా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన నివేదికలో, ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కూడా అతి భారీ కూల్చివేతలలో ఇది మనం మొదటగా చెప్పుకోవచ్చు. సుమారు ఓరోస్ బెడ్స్ విలేజ్ అంటే ఇప్పుడు గండిపేట చెరువుకు సంబంధించి కానాపూర్ విలేజ్ లో ఉన్నటువంటి ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ లో హైడ్రా అధికారులు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కూల్చివేతల ప్రక్రియ కొనసాగించారు. పూర్తిగా ఓరో స్పోర్ట్స్ విలేజ్ లో ఉన్నటువంటి పూర్తిగా రెస్టారెంట్లను, బార్లను, ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించినటువంటి భవనాలను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. హైడ్రా ఇచ్చిన నివేదికలో అతి పెద్ద కూల్చివేతల్లో ఇది మనం ఎక్కువగా అంటే అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. 8 ఎకరాల 75 గుంటలు అంటే 8.75 ఎకరాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో పల్లం రాజు ఇప్పటికే స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా తాను లీజ్ ల్యాండ్ లో, తన తమ్ముడు లీజ్ ల్యాండ్ లో దాదాపు ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం, మా వ్యాపార లావాదేవీలు మా సొంత డబ్బుతో మేము పెట్టుబడులు పెట్టి మేము వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాం, అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా
ఈ కూల్చివేయడం అనేది బాధాకరంగా పల్లంరాజు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే అంటే హైడ్రా అనేది మొట్టమొదటిగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి అంటే ఈ అక్రమ కట్టడాలను తొలగించి అని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మిగతా వాటిపైన కూడా హైడ్రా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తంగా చూస్తే మనం ఈ పల్లంరాజుకు సంబంధించినటువంటి ఈ ట్వీట్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8 ఎకరాలకు పైగా పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందని చెప్పి స్థానిక ఇరిగేషన్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో హైడ్రా మొట్టమొదటిగానే దీనికి సంబంధించినటువంటి ఓరో స్పోర్ట్స్ విలేజ్ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం కవర్ ఇక్కడ హైడ్రా సుమారుగా మొదటి కూల్చివేత నుంచి చూస్తే చాలా కామన్ గా కనబడుతోంది. అక్రమాలకు ఎవరు పాల్పడ్డా కూడా కూల్చివేత ప్రక్రియ అనేది కామన్ కనబడుతోంది. కానీ ఇక్కడ పల్లంరాజు మాత్రం చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ నేత ఆరోపణలు గుప్పించడం అనేది ఏ రకంగా చూడాలి? అంటే ఎగ్జాక్ట్లీ మనోజ్, అంటే ఇప్పటికే పల్లంరాజు కూడా కూల్చివేతల సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ విషయాన్ని చెప్పారు. చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా అంతర్గతంగా దీనిపైన స్పష్టత ఇచ్చారు. హైడ్రా అనేది కూల్చివేతల పర్వం కొనసాగుతూ ఉంటది, దీన్ని మాత్రం ఎవరు ఆపలేరు. సొంత పార్టీ నేతలైనా కూడా, సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కూడా, ఎమ్మెల్యేలు మంత్రులైనా కూడా కూల్చివేతల పర్వం కొనసాగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో పల్లంరాజు కూడా దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అధికారులు పూర్తిగా దాన్ని నీలమట్టం చేశారు. దాదాపు ఉదయం తెల్లవారు నుంచే 3-4 గంటల పరిధిలోనే వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దాన్ని పూర్తిగా నీలమట్టం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దీంతో పల్లంరాజు కూడా దీనిపైన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. దాన్ని అధికారులు మాత్రం పూర్తిగా నీలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ సాగర్, సమతం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి పల్లంరాజు ఆరోపణలు చేయడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే 3 జనరేషన్లుగా మేము రాజకీయ ప్రజా జీవితంలో ఉన్నాము, ఎటువంటి మచ్చ లేకుండా ఉన్నాం, కానీ ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు చాలా బాధించింది. ఎటువంటి నోటీసులు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఉన్న పలంగా వచ్చి కూల్చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పూర్తిగా ఇది 7 ఎకరాల స్థలం, మా తమ్ముడు లీజ్ తీసుకొని ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేశాడు, అక్కడ చాలా క్లియర్గా ఉన్నప్పటికీ ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్లో ఉందని చెప్పి కూల్చివేసినటువంటి ప్రక్రియకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ట్వీట్ సంచలనంగా మారింది. అయితే గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, హైడ్రా అనే దానికి పార్టీలు, ప్రభుత్వాలు, వ్యక్తిగత జీవితాలు, సినీ ప్రముఖుల ఎవరనేది పనిచేయరు. హైడ్రాకి తెలిసిందల్లా ఒకటే, చెరువులు, కుంటలు, నాలాలు కనుక కబ్జా అయితే వాటిని తిరిగి పునరుస్థానానికి తీసుకొచ్చి వాటిని ప్రభుత్వం జప్తు చేసుకోవడమే ఒక లక్ష్యంగా హైడ్రా కొనసాగుతుందంటూ కూడా, హైడ్రా అనే విషయం ముందుకు కొనసాగుతుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమ సొంత పార్టీ నాయకులున్నా, తన కేబినెట్లో మంత్రులున్నా కూడా ఒకే రకమైన శిక్ష ఉంటుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ కూల్చివేతల రోజు మా ప్రతినిధి సాగర్ అక్కడ ఏం జరిగిందో పూర్తిస్థాయి సమాచారం అందిస్తారు. కూల్చివేతలు జరిగిన రోజు ఏ రకంగా ఉన్న సిచ్యువేషన్ చూద్దాం. అంటే ఖానాపూర్ గండిపేట చెరువు పక్కన ఉన్న ఖానాపూర్ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి మరికొన్ని కూల్చివేతలు ఇక్కడ జరుగుతున్నాయి. హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఓరో స్పోర్ట్స్ విలేజ్, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన విలేజ్, ఈ విలేజ్ ప్రాంగణంలోనే మనం చూసుకుంటాం, గండిపేట చెరువు పక్కనే ఉంది. ఇది దాదాపు సుమారు 5 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలంలో లీజ్ తీసుకొని వీళ్ళు ఓరో స్పోర్ట్స్ విలేజ్ అనే పేరుతో రెస్టారెంట్కి సంబంధించిన, స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించిన కొన్ని కమర్షియల్గా ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. సో ఈ 5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పి హైడ్రా అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఈరోజు పూర్తి స్థాయిగా కూల్చివేతలు చేస్తున్నారు. కూల్చివేతలు జరుగుతున్నాయి. అంటే భారీ క్రేన్ల సహాయంతో ఈ అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్నారు అధికారులు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ 5 ఎకరాల స్థలం, అసలు లీజ్ ఎవరు ఇచ్చారు, ఎలా లీజ్ తీసుకున్నారు, ఎలా ఇందులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అనేది మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. అసలు అనుమతులు ఇచ్చారా, అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా ఇది తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైడ్రా అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు వారి యొక్క డేటా ప్రకారం 5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. గండిపేట చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ పరిధిలో ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ పేరుతో ఈ అక్రమంగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వాళ్ళు వ్యాపార సముదాయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్గా వాళ్ళు బార్లు, స్పోర్ట్స్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కొన్ని రెస్టారెంట్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు ప్రైవేట్గా నిర్వహిస్తున్నారు. ఇది ఒక వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా 5 ఎకరాలు పూర్తిగా బఫర్ జోన్ పరిధిలో ఉంది. అంటే ఇప్పుడు బఫర్ జోన్ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, గండిపేట చెరువుకి 30 మీటర్లు, ఆ చెరువు యొక్క
డెడ్ లైన్, చెరు యొక్క పరిధి ఎంతవరకు ఉందో అక్కడి నుంచి 30 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని చెప్పి మనకు చట్టం చెప్తుంది, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి. సో మొత్తంగా చూస్తే మనం గండిపేట చెరువు పరిధిలో ఉన్నటువంటి ఖానాపూర్ గ్రామం పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారుల సమక్షంలోనే ఈ కూల్చివేతలు కొనసాగుతాయని మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తే అధికారులు అంటే పూర్తిగా వాటిని నేలమట్టం చేసి ఆ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే, మనం ఒకసారి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం జస్ట్ అంటే ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది మేడం ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ అనేది? మున్సిపల్ అధికారులు మాత్రం వాళ్ళు అంటే కన్సల్ట్ అధికారులు కాదు, హైడ్రా వాళ్ళని సంప్రదించాలని చెప్తున్నారు. మనం మరికొంతమంది అధికారులను అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఓరో స్పోర్ట్స్ విలేజ్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి, మనకి ఇక్కడ హైడ్రా అధికారులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం మనం. సార్, సార్ అంటే జనరల్ నో కామెంట్, నో కామెంట్ సార్. మీ డేటా ప్రకారం నో కామెంట్ ప్లీజ్ ప్లీజ్. జనరల్ గా సార్ వద్దు బాబు, రైట్ అండి. మామూలుగా సార్ మీరు డేటా ఒకటి చెప్పండి, ఏం చెప్పండి. సో ఇది మనం హైడ్రా అధికారులను అడిగే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందించడం లేదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా ప్రకారం కూల్చివేతలు ఎలా జరుగుతున్నాయని మనం అడిగే ప్రయత్నం చేసాం, వాళ్ళు స్పందించట్లేదు. మొత్తంగా అంటే వాళ్ళు పూర్తిస్థాయి డేటా తీసుకొని అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుని పూర్తిస్థాయిలో కూల్చివేతలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా గండిపేట చెరువు పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఖానాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇవి కొనసాగుతాయి. అంటే పూర్తిగా నేలమట్టం చేసేంత వరకు ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 100 కోట్ల విలువైన ఆస్తులను కూడా అధికారులు వారి యొక్క డేటా ఆధారంగా పూర్తిగా కూల్చివేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కూల్చివేతలు మాత్రం ఆపం, ఆపరేషన్ హైడ్రా పేరుతో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పి హైడ్రా అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ గణేష్తో సాగర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.